వరుస విజయాలతో మరింత ఊపు మీద ఉన్న ఇస్రో భారతీయ అంతరిక్ష సంస్థ ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైంది. అచ్చొచ్చిన వాహనోక పిఎస్ఎల్వి ద్వారా మరికొన్ని ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన రాకెట్ అనుసంధాన ప్రక్రియను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేశారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26వ తేదీన పిఎస్ఎల్వి C-54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి నేటి ఉదయం 10:26 రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వరుస విజయాలతో మరింత ఊపు మీద ఉన్న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అచ్చొచ్చిన వాహననౌక పిఎస్ఎల్వి ద్వారా మరికొన్ని ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన రాకెట్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో షార్ శాస్త్రవేత్తలు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26న పిఎస్ఎల్వి C-54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని సూలూరుపేట భారత అంతరిక్ష కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. వాతావరణం పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 26న మధ్యాహ్నం 11:52 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-54 ప్రయోగం చేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షార్లోని మొదటి ప్రయోగ వేదికపై పిఎస్ఎల్వి అనుసంధానం పూర్తయింది. వాహనం ఒక 4 దశలు సిద్ధం చేసి శిఖర భాగాన ఉపగ్రహాలను కూడా అమర్చారు. పిఎస్ఎల్వి ఓషన్ శాట్3తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఓషన్ శాట్ భూ పరిశీలన ఉపగ్రహం, సముద్ర పరిశీలనను లక్ష్యంగా చేసుకున్న ఉపగ్రహాల శ్రేణిలో ఇది 3వది. దీని జీవితకాలం 5 ఏళ్లు. స్కాటరోమీటర్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మానిటర్తో అమర్చారు. ఇంకా భూటాన్ శాట్ ఆనంద్, ధృవ స్పేస్ కు చెందిన థైబోల్ట్ 1, థైబోల్ట్ 2, ఆస్ట్రోకాస్ట్ 4 ఉపగ్రహాలు ఉన్నాయి. రాకెట్ అనుసంధానం పూర్తి కావడంతో వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం రిహార్సల్, ప్రీ కౌంట్ డౌన్, కౌంట్ డౌన్ జరగనున్నాయి.